న్యాయాధిపతుల గ్రంథము పన్నెండవ అధ్యాయము ఎఫ్రాయి కూడుకొని ఉత్తర దిక్కునకు పోయి నీవు అంబోనీయులతో యుద్ధము చేయబోయినప్పుడు నీతో వచ్చుటకు మమ్ము నేల పిలవలేదు నీవు కాపురం నీ ఇంటిని అగ్నితో కాల్చివేయదమని యొఫ్తాతో చెప్పగా యొఫ్తా నాకును నా జనులకును అంబోనీయులతో గొప్ప కలహము కలిగినప్పుడు నేను మిమ్మను పిలిచితిని కానీ మీరు వారి చేతుల్లో నుండి నన్ను రక్షింపలేదు మీరు నన్ను రక్షింపకపోవుట నేను చూచి నా ప్రాణమును అరచేతిలో ఉంచుకొని అమోనీలతో యుద్ధము చేయపోతిని అప్పుడు ఏహో వారిని నా చేతికి అప్పగించను గనుక నాతో పోట్లాడుటకు మీరేలా నేడు వచ్చితిర నేను అప్పుడు యొక్క గిలాదు వారిని అందరినీ పోగు చేసుకొని ఎఫ్రాయిమీయులతో యుద్ధము చేయగా గిలాదువారు వారు ఎఫ్రాయి జయించిరి యాలయనగా వారు ఎఫ్రాయిమీయులకును మీలకును మనషీయులకును మధ్యను గిలాదువారైన మీరు ఎఫ్రాయిమియుల ఎదుట నిలువక పారిపోయిన వారనిరి ఎఫ్రాయి యుద్ధము చేయుటకై గిలాదు వారు దాటు రేవులను పట్టుకొనగా పారిపోయిన ఎఫ్రాయిమీలలో ఎవడో నన్ను దాటనీయుడని చెప్పినప్పుడు గిలాదు వారు నీవు ఎఫ్రాయిమీయుడవా అని అతన్ని అడిగిరి అందుకతడు నేను కాను అని ఎడల వారు అతని చూచి సిబ్బోలేతను శబ్దము పలుకుమనిరి అతడు అట్లు పలుకనేరక సిబ్బోలేతని పలుకగా వారు అతన్ని పట్టుకుని యోర్దాను రేవుల వద్ద చంపిరి ఆ కాలమున ఎఫ్రాయిమీలలో నలభై రెండు వేల మంది పడిపోయిరి యఫ్తా ఆరు సంవత్సరములు ఇస్రాయేలీలకు న్యాయాధిపతి అయి ఉండెను గిలాదు వాడైన యఫ్తా చనిపోయి గిలాదు పట్నంలలో నొకదాని అందు పాతిపెట్టబడెను అతని తర్వాత బేత్లేహేము వాడైన ఇబ్సాను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యేను అతనికి ముప్పది మంది కుమారులను ముప్పది మంది కుమార్తెలను ఉండిరి అతడు ఆ కుమార్తెలను తన వంశమున చారని వారికిచ్చి తన వంశమునకు చారని ముప్పది మంది కన్యలను తన కుమారులకు పెండ్లి చేశాను అతడు ఏడేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను ఇబ్సాను చనిపోయి పాతి పాతిపెట్టబడెను అతని తర్వాత జబూలినీయుడైన ఏలోను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యేను అతడు పది ఏండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను జెబులినీయుడైన ఏలోను చనిపోయి జబూలును దేశం అందలి అయ్యాలోనులో పాతిపెట్టబడెను అతని తరువాత పిరాతోనీయుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను ఇస్రాయేలీలకు అధిపతి అయ్యేను అతనికి నలువది మంది కుమారులను ముప్పది మంది మనుమలను ఉండిరి వారు డెబ్బది గాడిద పిల్లల నెక్కి తిరుగువారు అతడు ఎనిమిదేండ్లు ఇస్రాయేలీలకు అధిపతిగా నుండెను పిరాతోనియుడైన హిల్లేలు కుమారుడగు అబ్దోను చనిపోయి ఎఫ్రాయిము దేశమందలి అమాలేకీల మన్యములోనున్న పిరాతోనులో పాతిపెట్టబడెను